నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరపాడు గ్రామంలోని బాలకొండయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. యజమానులు ఇంటికి తాళం వేసి మిద్దెపైన నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు పగలగొట్టి సుమారు 14 సవర్ల బంగారం, 180,000 రూపాయల నగదును చోరీ చేశారు. ఇంటి యజమానులు వేకువజామున కిందకు వచ్చి చూసేసరికి చోరీ జరిగి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. రాత్రి 9 గంటలకు 9:30కి వెళ్ళిపోతుంది. అన్నం గిరేసి ఫ్యాన్ ఒకటి అయిపోయాను. ఇంత ఫ్యాన్ ఎత్తుకుపోయి అక్కడక్కడే పెట్టుకొని పనుకోండి వరుసగా ఇచ్చిందంట. 12 గంటలప్పుడు వస్తే తాళం వేసేసి మనం మంచి నేను అడతా, పదే అడతా తాళం వేసినవా లేదా తాళం వేసినవాళ్ళే ఏజ్ వచ్చినా అని చెప్పింది. అమ్మ నాన్న నాకు నిద్ర వస్తా ఉండింది. నిద్రపోయా 4 గంటల 20 నిమిషాలకు వచ్చేసిన కిందకి అలాగే ఉండింది. మా తాళం వేసినట్లేదు, ఏందో జరిగిందని అక్కడ చిక్కు తర్వాత ఇలా వీరు అక్కడ నాకు తోచు డబ్బులు తెచ్చి పెట్టి ఉండేది బంగారుడే నాకు తోచు వెళ్ళా కదా ఈ అర డబ్బు కవర్లో పెట్టి పెట్టున్నా బ్యాంకులో తేడా కవర్ పెట్టాం అది పెట్టి పెట్టినా అది లేదు. ఈళ్ళు అయినా పా వలం కథలు పాస్బుక్లని జెరాక్స్లు జెరాక్స్ కర్రలు పెట్టుంటాయి. దాని కింద ఈ నెక్లెస్ పెట్టి ఈ కమ్మలో ఈ బాస్ రైడ్ బీజ్ రోడ్డు దాని కింద పెట్టేస్తారు. దాని కింద అవి ఉంటాయి అనుకున్నాం మేము. వీళ్ళు ఏం చెప్పాడు మా వాడు, నువ్వు తాగబాకు సార్ వాళ్ళు వచ్చిందాక చెక్ చేసిందాక తాగబాకు అండు తాగల అవి ఉంటాయి అనుకున్నాం. చూసినాం ఆ ఏళ్ళు బంగారం అంతా ఎత్తుకుపోయారు. డబ్బులు 180,000 ఉండింది. అడ్డిగా ఒకటి నా నల్లబూసల దండ సాయిబాబా ఉంగరం బ్యాస్ లైటు మా అమ్మాయి ఏమంటే చంపచారాలు మాటీలు బుట్లు చిన్న కమ్మలో అన్ని 14 సవర్లు ఉంటాయి. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట. మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.